మహబూబ్ నగర్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సిఎల్పి నేత బట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. నవాబ్పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థతకు గురైన బట్టి విక్రమార్కకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవెల్స్ తగ్గాయని, ఎండలో 100 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని చెప్పారు. వడదెబ్బతో డిహైడ్రేషన్ కి బట్టి గురయ్యారని డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ ధృవీకరించారు. 48 గంటల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని సూచించారు. ఇక డాక్టర్ సూచనలతో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు రేపు ఎల్లుండి విరామం ప్రకటించారు. How about that?